ஜெய் ஸ்ரீ கிருஷ்ண. ஆண்டாள் திருவடிகளே சரணம், நீளா துங்கஸ்தனகிரி தட்டீ சுப்தம் உத்போத்ய கிருஷ்ணம் பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதி சதஸ்விர சித்தமத்யாபயந்தி ஸ்வோச்சிஷ்டாயாம் ஸ்ரஜினிகளிதம் யா பலாத் க்ருத்ய புங்க்தே கோதா தஸ்யை நம இதமிதம் பூயயே வாஸ்து பூயஹ. ఈరోజు మనం 8వ పాశ్రంలోకి ప్రవేశించామంటే 8వ రోజు అన్నమాట. 3వ గోపికను నిద్ర మేలుకొలుపుతుంది ఆండాళ్ళు మరియు మిగిలినటువంటి అందరూ కూడా గోష్ఠి. ఆండాల తల్లి ఏం చేసిందంటే, పవిత్రమైనటువంటి కార్యానికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదండి. ఎప్పుడు తప్పు పనులు చేసేటప్పుడు ఒంటరితనాన్ని వెతుక్కుంటాడు మనిషి, అలాగే మంచి పనులు దైవీ కార్యాలు చేసేటప్పుడు ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, పది కాదు, వంద కాదు, వేలాది మందిని కూడా కలుపుకొని భగవత్ కార్యాలకు వెళ్ళాలి. ఇది మనం సాధారణంగా తెలిసి తెలియనితనంతో తప్పు చేస్తుంటాం. భగవత్ కార్యానికి వెళ్ళేటప్పుడు, గుడి గోపురానికి వెళ్ళేటప్పుడేమో మనం ఒక్కళ్ళం వెళ్ళిపోతాం. పిక్నిక్లు, సరదాలు, సినిమాలు, పార్టీలు, హోటళ్లకు వెళ్ళేటప్పుడేమో బోలెడు మందిని మీరు వస్తారా, మనం కలిపి వెళ్దాం, ఆనందిద్దాం, రాండి ఆనందిద్దాం అని అంటూ అలాగా అందరినీ కలుపుకొని వెళ్తాం. ఇది తప్పు. ఎప్పుడైతే భగవత్ సంబంధమైన కార్యాలను చెయ్యడానికి ఉపక్రమిస్తామో అప్పుడు అందరినీ కలుపుకోవాలి. లౌకికమైన భౌతికమైన ఆనందాలు, వినోదాలు ఇవి ఎవరికి వాళ్ళు ఎవరి మేర వారు ఆనందించవచ్చు. కానీ మనం సరిగ్గా వ్యతిరేకంగా చేస్తున్నాం. ఇక నుండైనా ఆండాల్ తిరుప్పావైలోని దివ్య సందేశాన్ని మనం గుర్తించి భగవత్ కార్యాలు, ధర్మ కార్యాలు చేసేటప్పుడు ఒకటికి పది మంది, పదికి వంద మంది, వందకి వేలాది మందిని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకే ఆండాల తల్లి ముందు రోజు చెప్పింది, అందరం కూడా ఒక చోట కలుద్దామా, ఇంకో రేపు ఉదయాన్న తెల్లవారుజామున అందరం కలిపి ఇదే స్థానానికి వద్దాం, వచ్చి కృష్ణ భగవానుడి వద్దకు వెళ్దాం, స్నానం చేసి వ్రతాన్ని ప్రారంభిద్దాం, మంచి వర్షాలు కురవడానికి, లోకమంతా సంతోషంగా ఉండడానికి కృష్ణ భగవానుడు ఏదో ఒక వ్రతం చెప్తానన్నాడు కదమ్మా, ఆ వ్రతం చేద్దాం మనం. ఆ వ్రతాన్ని కొరకు స్నానాన్ని ముందు చేద్దాం. ఇవి పై పైకి మాటలండి. అంతరార్థం ఏమిటంటే, స్నానము అంటే ఏంటండి? మామూలుగా కాళ్ళు కడుక్కోవటం అంటే కాళ్ళు ఒక్కటి కడుక్కోవటం, చేతులు కడుక్కోవటం అంటే చేతులు, ముఖం అంటే ముఖం కడుక్కోవటం. స్నానము అన్న పదం ఎప్పుడైతే మనం అంటామో, శరీరంలోని పై భాగము నుండి కింద నఖముల వరకు, నఖ శిఖ పర్యంతము అంటుంటారు చూసారా, అంటే కేశముల నుండి నఖముల వరకు కూడా ఆపాద మస్తకము కూడా తడవటం, శుద్ధి అవ్వడం, అదే స్నానం అంటే. అంతే కదండి, లేకపోతే కంఠ స్నానం అని ఒక రకం స్నానం ఉంటుంది. ఇలాగా ఈ స్నానాలు కాదు, స్నానము అని అంటే మొత్తం స్నానం చేయడం. భగవద్ గుణానుభవంలో మనం ఎలా మునిగిపోవాలి అంటే, కాసేపు చేశానండి పొద్దున్నే పూజ చేసుకుంటే ఆ తర్వాత భగవంతుడికి మాకు చెల్లు, ఆయన ఎవరు మేమెవరు, మళ్ళీ మా పనులు, అలా ఉండకూడదు. మనం ఏ పని చేస్తున్నా భగవత్ గుణ అనుసంధానం లోపల జరగాల్సిందే, ఏ పని చేస్తున్నా దాన్ని భగవదర్పితం చేయవలసిందే, ఏ పని చేస్తున్నా భగవంతుడు మనకు అనుగ్రహించినటువంటిదనే భావన చెయ్యవలసిందే. నీ నీ ఉద్యోగాలు, వ్యాపారాలు ఏవైనా సరే నువ్వు చేస్తూ భగవంతుడి యొక్క ఆజ్ఞగా నేను చేస్తున్నాను, భగవంతుడు నాకు ఈ శక్తి ఇచ్చాడు నేను చేస్తున్నాను, దీని ఫలం తిరిగి భగవదర్పణం చేస్తున్నాను అని అనేటటువంటి ఒక దాస్య బుద్ధితోటి చెయ్యాలి. ప్రియ భగవద్ బంధువులారా, అలాగా మనందరం కూడా భగవత్ గుణానుభవాన్ని చేసి కృష్ణ దర్శనం చేద్దాం. కృష్ణ దర్శనం కంటే గొప్ప వ్రతం ఇంకోటి ఉంటుందా అండి? ఏమీ ఉండదు. స్వామిని దర్శించటమే ఫలం. మామూలుగా మనం ఎవరినైనా ఏదైనా అడగాలి అనుకున్నాం అనుకోండి, వాళ్ళని చూడటం ఒకటి, చూశాక అడగటం ఒకటి, అడిగాక వారు అంగీకరించటం ఒకటి, వారు అంగీకరించిన తర్వాత తిరిగి మనకి ఇవ్వటం తర్వాత ఫైనల్ స్టేజ్. ఇన్ని రకాల స్థితులు దాటుకుంటూ ముందుకెళ్తాయి.
అంటే ఈ అన్ని స్థితులు అవుతే గానీ అవతల వ్యక్తి మనల్ని కటాక్షించాడు, మనం అడిగింది ఇచ్చాడు అని అర్థం. కానీ భగవంతుడి విషయంలో అలా ఉండదండి. భగవంతుడిని దర్శనం చేయడమే ఫలం లభించింది అని అర్థం. సకల పాతకములు నాశనం అవుతాయి, సకల దివ్య ఫలములు కలుగుతాయి, సకలమైనటువంటి దుర్బుద్ధులు నశించిపోతాయి, దుర్గుణములు నశించిపోతాయి, అపారమైన దివ్యమైనటువంటి జ్ఞానం మనకి ఉదయిస్తుంది. కేవల దర్శనం వల్లనే సమస్తమైనటువంటి జన్మల పాపములు కూడా నశించిపోతాయి. కాబట్టి ప్రియ భగవద్బంధువులారా, అండాల తల్లి అందరిని రాండరా రండి, అందరు వచ్చారా, ఇంకెవరైనా ఒకళ్ళిద్దరు రాలేదా, పదండి వాళ్ళను కూడా కలుపుకొని వెళ్దామని అంటూ భగవత్ గుణానుసంధానానికి ఏ ఒక్కరు తక్కువైనా కూడా అండాళ్ళు మనసు ఒప్పటంలే. పంచ లక్షల తిల్ గోకులత్తిల్ అని అంటారు. గోకులంలో 500,000 ఇళ్ళున్నాయట. వేదం ప్రకారం 5 ఆడపిల్లలు, కనీసం 5 మగపిల్లలు ఒక్కొక్క ఇంట్లో ఉండాలండి. అరే మనం తప్పు చేస్తున్నాం ఉప్పు చేస్తున్నాం మనకే తెలియాలి. కనీసం యావరేజ్న 10 పిల్ల బిడ్డలు ఉండాలండి. 10 పిల్ల పాపలతో చల్లగా ఉండు అనే దీవెన మనకు గుర్తే. ఇప్పుడు అంటలేదనుకోండి, ఆ మాట కూడా తీసేసాం, అసలు ఆ మాట కూడా మర్చిపోయాం. ఎవరైనా కాళ్ళకి దండం పెడితే పెద్దలు ఏమని ఆశీర్వదిస్తారు నవదంపతుల్ని? 10 పిల్లలతోటి హాయిగా చల్లగా ఉండండి అయ్యా అంటారు. 10 అంటే రమారమి 5 ఆడపిల్లలు 5 మగపిల్లలు వేసుకుందాం. అలా వేసుకుంటే కూడా 500,000 ఇళ్ళున్నాయి గోకులంలో అని చెప్తున్నారు పెరియవాచ్యాన్ బిళ్ళే వ్యాఖ్యాన గ్రంథంలో. 500,000 ఇళ్ళుంటే 500,000 ఇళ్లలో బిడ్డలందరినీ కలుపుకుంటే 25,000 మంది గోపెమ్మలు ఉన్నారనుకుందాం. 25,000 మంది గోపెమ్మలు ఒక చోట కలయపోతున్నారు ఇప్పుడు ఈ తెల్లవారగట్ల. 25,000 మందిలో 10-20 మంది మా రాకపోతే వాళ్ళని నిద్ర మేలుకొల్పడానికి వెళ్ళింది ఆండాల తల్లి అంటే చూడండి, ఎవరిని వదిలిపెట్టకూడదు. భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందడానికి అందరూ పాత్రులే. దానికి మనవంతు మనం చెయ్యాలి. ఈరోజు 8వ పాశ్రంలో మరొక గోపిక నిద్ర మేలుకొలుపుతూ కీజ్వానం వెళ్ళెన్రు ఎరుమై సురువీడు మేయ్వాన్ పరందనగాన్ మిక్కుళ్ళ పిళ్ళెగళం పోవాన్ పోగిండ్రారై போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாயுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானே மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவின்று ஆராயந்து அருள் ஏலோரெம்பாவாய் கீஜ்வானம் வில்லு. அம்மா, தூர்ப்பு திக்கு தெளவாரிபோதுந்தி, நீக்கு அர்த்தம் அவ்வளோதா? ఆ పశువులన్నీ కూడా సిరువీడు చిన్న చిన్న పచ్చిక బయళ్ళు ఉంటాయి, పొద్దున్నే ఒకసారి తీసుకెళ్ళిపోతారు. కాసేపు అంతా మేత మేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి తిరిగి నీళ్లు తాపించి పాలు తీసుకొని మళ్ళీ తిరిగి పెద్ద అడవుల్లోకి వెళ్తారు. ఇది పశువుల్ని తీసుకెళ్లేటటువంటి వాళ్ళు తీసుకెళ్లేటటువంటి దినచర్య. అమ్మా, ఇవన్నీ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాయి, బాలభోగం అంటాం కదా, అలాగ పొద్దున్నే అవన్నీ వెళ్ళిపోయాయి, నువ్వేమో ఇంకా పక్క మీద పడుకొని నిద్రపోతున్నావు, ఏంటి మీరందరూ వచ్చేసారా అని లోపల గోపిక అంటున్నట్టుగా భావించి, అమ్మా అందరం వచ్చేసాము, వెళ్తూనే ఉన్నారు ఆలయానికి. వెళ్తూ ఉంటే ఒక్కసారిగా చూసాం, అయ్యో నువ్వు లేవా అనుకుని ఠక్ మన అందరం ఆగిపోయాం. ఆగిపోయి మళ్ళీ నీ దగ్గరకు వచ్చాం. పోవాన్ పోగిందారై పోగామల్ కాత్తు ఉన్నై కూవాన్ వందు నిండ్రోం. అసలు మా ఆశ్చర్యం నీకు చాలా కుతూహలం కదా. కొంతమందికి స్వభావరీత్యా తొందర ఎక్కువ ఉంటుందండి. ఏం పని మొదలు పెడితే ఇప్పుడే అయిపోవాలన్నీ, రేపటిదాకా కాదు, మా ఎల్లుండి దాకా కాదు, ఇప్పుడంటే ఇప్పుడే అయిపోవాలి అని అంటుంటారు. కొద్దిగా తొందరపాటు ఎక్కువ, కుతూహలం ఎక్కువ ఉంటుంది కొంతమందికి. ఈ గోపిక అలాంటి గోపిక. నిన్న రాత్రి కృష్ణుడి దగ్గరికి వెళ్దామమ్మా రేపొద్దున అంటే, రేపొద్దున దాకా ఎందుకు, ఇప్పుడే వెళ్దామని నువ్వే కదమ్మా అన్నావు, ఇంకా నువ్వు నిద్ర లేవలేదు అని చెప్తుంది. పావాయ్ గొప్ప పతివ్రత స్త్రీ ఓ గోపెమ్మ, ఇజుందిరాయ్ లేమ్మా, పాడిప్పరై కొండు, మనందరం కలిపి పాడదాం.
స్వామి పర అనేటటువంటి ఒక వ్రత సాధనాన్ని ఇస్తా అన్నాడు మనకి కృష్ణ భగవానుడు. పొద్దున్నే రండమ్మా, నేను మీకు ఇస్తాను, వ్రతం చేయడానికి కావలసిన పరికరాన్ని ఇస్తాను అని చెప్పాడు. మరి మనందరం వెళ్ళి కలిపి తెచ్చుకోవద్దు? ఇవన్నీ ఉత్తమ ఆటలండి. ఆయన ఇచ్చేది లేదు, వీళ్ళు పుచ్చుకునేది లేదు, కానీ పెద్దవాళ్ల దగ్గర పెద్దవాళ్ళకి కృష్ణుని చూడటానికి వెళ్తున్నాము, కృష్ణుని కలవడానికి వెళ్తున్నాము, మాకు భలే ఆనందం అలా చెప్పలేరు కదా. అందుకని ఆయన ఏదో ఇస్తాట, తీసుకురావడానికి వెళ్తున్నాము, ఆయన ఇచ్చినటువంటి సాధనాన్ని పెట్టుకొని మేము పూజలు వ్రతాలు చేసుకుంటాము అని పెద్దవాళ్ళకి చెప్తున్నారన్నమాట. మా వాయి పిళందానై మల్లరై మాట్టియా దేవాది దేవనై సెన్రునాం సేవిత్తాల్ ఆవావెన్రు ఆరాయందు. మామూలు వాడు కాదమ్మా మనం వెళ్ళేది, దేవాది దేవుడు. ఎంతమంది దేవుళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ మించినటువంటి దేవుడు. మావాయి పిళందానే మల్లరే మాటియా, చాణూరు ముష్టిక రాక్షసుల్ని సంహరించాడు, గుర్రము నోటిని బకాసురుని యొక్క నోటిని చీల్చాడు, కేశి అనే రాక్షసుని సంహరించాడు. బాబా, ఒక్కటే రెండా గుణాలు, ఎన్ని గుణాలో. అటువంటి స్వామి యొక్క నామాన్ని సేవించి మనం వెళ్తే ఆయన పలుకుతాడంటావా అని లోపల ఆవిడంది. ఎందుకంటే చాలా గొప్పవాడు కదా, మనం వెళ్తే మాత్రం పలకాలని ఏముంది అంటే, పిచ్చిదానా, మనం కనిపిస్తే చాలు స్వామి ఎంత ప్రీతి కలిగిన వాడంటే, నువ్వొచ్చావమ్మా నువ్వొచ్చావమ్మా అని మనల్ని అందరినీ తరచి తరచి చూచి కుశలములు అడిగి మనకేం కావాలో అవన్నింటినీ ఇస్తాడు. రా తల్లి, కలిపి వెళ్దాం, నువ్వు లేని లోటు బాగా ఉంది మా గోష్ఠిలో, మా సమూహంలో అని చెప్తున్నారు ఆండాళ్ గోష్ఠి లోపల ఉన్న గోపికను ఉద్దేశించి. ఇది 8వ పాశ్రంలో నిద్ర లేపబడేటటువంటి గోపిక. ఆవిడ కూడా ఇక వచ్చి వీళ్ళతో కలిసింది. ఈ పాశురంలో కుతూహలం కలిగినటువంటి గోపికను నిద్ర మేలుకొలపటాన్ని మనం చూశాం. జై శ్రీకృష్ణ. సనాతన భారతీయ సంప్రదాయంలో మనం తప్పకుండా పాటించవలసిన కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ అన్ని వేళల్లో కూడా తిలక ధారణ లేదా కుంకుమ ధారణ, విభూతి ధారణ, చందనం ఏదైనా సరే వారి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా తప్పకుండా రోజు మొత్తం నుదుటను ఉండేలాగా చక్కగా పెట్టుకోవాలి. ఇదే భారతీయత. అలాగే తులసి మొక్క ప్రతి ఇంటి గుమ్మం బయట కూడా కనిపించాలి. ప్రతిరోజు తులసి పూజ జరగాలి, ప్రదక్షిణ చేయాలి, తులసి దళాన్ని మనం సేవించాలి. ఇంకా భారతీయ గోవు యొక్క సంరక్షణ మనందరి యొక్క బాధ్యతగా గుర్తించాలి. ఈవేళ గోవు చాలా ఆపదలో ఉంది, అటువంటి గోవులను కాపాడవలసినటువంటి, సంరక్షించవలసినటువంటిది సాక్షాత్ లక్ష్మీస్వరూపమైనటువంటి గోవుని ఆరాధించవలసినటువంటి ఒక బాధ్యత మనందరిపైన కూడా ఉంది. కాబట్టి గోవులను సంరక్షించడానికి శ్రీసేవా ఫౌండేషన్ అంటే మా ఆధ్వర్యంలో గోశాల కూడా నిర్వహింపబడుతుంది. ఎవరైనా దాతలు గోవుకి, గోగ్రాసానికి లేదా గోదానానికి అనేక రూపాలలో మీ విరాళాలను అందించవచ్చు లేదా మీ సేవలను అందించవచ్చు. మీరు ఈ సేవలో పాల్గొవాలంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఆండాల్ తిరువడిగళే శరణం.